संगारेड्डी जिल्ला जिन्नारा मंडलंलो निरुपेद ఆడపడుచు కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆసరాగా నిలుస్తున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం తహసీల్దార్ దశరథ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి హాజరై మండల ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు తమ చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. మొత్తం ఆరుగురి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని కళ్యాణ లక్ష్మి పథకం 50,000 నుండి 1,116,000 వరకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని వారు తెలిపారు. దళిత బంధు పథకాన్ని రోజు ఆవిష్కరించడం జరుగుతూ ఉన్నది. బచ్చుగూడెం విలేజ్లో బర్లు గొర్రెలు తెచ్చుకునే రైతులకు ఇలా బోరుతో సహా ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది నియోజకవర్గ స్థాయిలో. ఇది పటాన్చెరు నియోజకవర్గానికి 100 చొప్పున ప్రతి తెలంగాణ స్టేట్ మొత్తం ఇవ్వడం జరిగింది. బచ్చుగూడెం కొడకంచి అనంతారంలో 100 మంది లబ్ధిదారులను సెలెక్షన్ చేసి వాళ్ళ యూనిట్లన్నీ ఫైనల్ చేయడం జరిగింది. రేపు 30వ తారీఖు నాడు వెహికల్ సీట వారికి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి కర్లకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి దళిత బంధు స్కీమ్ను ఎక్కడ మిస్యూజ్ కాకుండా అధికార యంత్రాంగము అక్కడ లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఈ స్కీమును సక్సెస్ఫుల్ చేసి దళితులంతా ఆర్థికంగా ముందుకు రావాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పెట్టిన స్కీమ్ను తప్పకుండా పటాన్చెరు నియోజకవర్గంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా వారికి ఎప్పటికప్పుడు స్థానిక నాయకులు గైడ్ చేస్తూ ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ మార్చ్ బడ్జెట్లోనే మొన్న నియోజకవర్గానికి 1,500 చొప్పున మళ్ళీ సీఎం గారు ఇవ్వడం జరిగింది. దాని గిట నియోజకవర్గ స్థాయిలో సెలెక్షన్ చేసి ఆ మొత్తం 1,500 మందిని గిట ఈ మార్చి 2021-22 ఇయర్లో దాని గిట కంప్లీట్ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో దళితులందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేస్తాం. ఎంతమంది టోటల్గా మొత్తం ఇక్కడ ఎంతమంది దళితులు అంతమంది తీసుకోవడం జరిగింది. ఈ 100 మందిని 3 గ్రామాలలో సెట్ చేయడానికి జరిగింది.